అగనంపూడి శనివాడలో మైనర్ బాలికను లైంగికంగా వేధించి హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని విశాఖ జిల్లా పాతగాజువాక జంక్షన్లో రజక డైరెక్టర్ ఈగలపాటి యువశ్రీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాలికను లైంగికంగా వేధించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడం దారుణమని వారు మండిపడ్డారు. మైనర్ బాలికను ఇంత దారుణంగా కిరాతకంగా చేసిన వ్యక్తిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈరోజు అగనంపూడిలో జరిగిన విషయం తలుచుకుంటే చాలా బాధాకరం. రోజురోజుకి ఈ సొసైటీ ఏమైపోతుంది, ఈ సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది, ఈ మృగాలున్న మధ్యన మనం నివసిస్తున్నామా అనేది మనకి తలుచుకుంటేనే ఒళ్ళు గుబురు పడుతుంది. తల్లిదండ్రులు ఎంతో ఆస్తితోటి పిల్లలను కానీ బాగా చదివించి వాళ్ళు ఉద్యోగస్తులు అయితే రేపొద్దున్న మాకు మేము ముసలయ్యక మా కాళ్ళు చేయ వంగితే మమ్మల్ని చూస్తారని ఎంతో ఆస్తితోటి పిల్లల్ని కంటారు, పెద్ద వృత్తిలోకి తీసుకెళ్లాలని అనుకుంటారు. రోజురోజుకి చూస్తుంటే ఇలా అగత్యాలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఒకటే నేను కోరుకుంటున్నాను, తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలకి మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి ఏం చేస్తున్నారు, ఆ మొబైల్లో ఏం జరుగుతుందనేది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎక్కువ టార్చర్ పెట్టకుండా వెనక నుంచి మనం ఒక కొన్నేసి ఉంచాలి పిల్లల మీద. ఎందుకంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఈ మధ్యన కరోనా వల్ల ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ జరుగుతున్నాయి. ఆన్లైన్ క్లాస్కి ఇచ్చినప్పుడు మొబైల్ ఇచ్చేసి ఆన్లైన్ క్లాస్ రూమ్లో జరుగుతుంది కదా అని మనం వేరే మొబైల్తో ఆడుకుంటే ఈ రోజులు కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు ప్రతి నిమిషం కూడా పిల్లల మీద అబ్జర్వేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే ఈరోజు గత చూస్తున్నాం 2 నెలల నుంచి ఈ అమ్మాయి ఆ అబ్బాయితోటి మాట్లాడుతుంది అని అంటే తల్లిదండ్రులు కూడా మనం ఎంత జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాల్సింది కూడా మనకు కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు వీధి వీధుల్లో ఆడుకుంటారు, లేకపోతే అన్నయ్య అనుకొని వెళ్తుంటారు. కలటప్పుడు అబ్బాయిలు కూడా పిల్ల ఆడపిల్లలకు తెలుసో తెలియక ఒకవేళ తప్పు చేసినా ఆ మగవాళ్ళు ఒక చెల్లిలా భావించుకొని ఒక అమ్మ చెల్లి మీరు ఇలా చదువుకోవాలి, ఇలా ఉండాలని ఒక కౌన్సిలింగ్ ఇవ్వండి మీరు కూడా. అంతే కదా ఆడపిల్ల వస్తుంది, నా సరదాలు తీర్చుకుంటాను, ఎవరో ఎవరు చూడరు, 4 గోడల మధ్యన ఏదో జరిగిపోతుంది అని అనుకుంటే కనుక మీరు వెళ్ళి జైల్లో కూర్చోవలసి వస్తుంది. రాత్రి అగనంపూడి శనివాడు గ్రామంలో పావని హత్య కేసు చూసాము. నిందితులు కూడా దొరకడం జరిగింది. వాళ్ళని పోలీసులు వాళ్ళని శిక్షించే విధంగా వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. కాకపోతే మనం చూసిన ప్రెస్ మీట్లు కానీ అన్నీ చూసాము, అది ఆత్మహత్య అని చెప్తున్నారు. కానీ అది హత్య అని మేమందరం కూడా నిర్ధారించుకోవడం జరిగింది. ఎందుకంటే బాలిక 14 ఏళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకోవడం అన్నది మేము నమ్మశక్యం కాంది. ఆ పాపను చూసాము, ఆ పరిసర ప్రాంతాలు చూడటం జరిగింది. ఇప్పుడు ఆవిడ ఒక రజక వృత్తి చేసుకుంటూ పాలవలస గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి గత 6 సంవత్సరాలుగా ఆ అపార్ట్మెంట్లోనే వాచ్మెన్గా నివసిస్తూ పిల్లని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఆ పిల్ల 12 గంటలప్పుడు లేచి వెళ్ళి మేడ మీదకి వెళ్ళి దూకటం అన్నది అసలు నమ్మశక్యం కాని విషయం. ఎవరైతే నిందితుడు దొరికారో అతను పూర్వాపరాలు కనుక్కొని అతను నిజంగా ఏం చేశాడు ఏంటి అన్నది మీరేదో చుట్టం చూపుగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి చెప్తే ఎవడో నిజం చెప్పడు. వాడిని సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళి మొత్తం ఆయనకు పనిష్మెంట్ ఇచ్చి నిజనిజాలు ఏంటో కనుక్కోవాలి. అలాగే బాలిక తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. ప్రభుత్వం కూడా వారి బాగోగులు చూసుకుంటూ ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాటిని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. నిన్నటి నుంచి మీడియాలో వాటిల్లో చూస్తున్నాం, పోలీస్ క్లూస్ టీం వారు వచ్చారు, డాగ్ స్క్వాడ్ వచ్చారు, లేకపోతే డీజీపీలు ఏసీపీలు రావడం కూడా జరిగింది ఘటనా స్థలానికి. కానీ ఇంత తొందరగా కేసుని క్లోజ్ చేసేసి ఇది ఆత్మహత్యగా చిత్రీకరించడం మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కులవృత్తి చేసుకుంటూ వారికి ఎవరికి సపోర్ట్ లేకుండా ఉన్నారు కాబట్టి ఇలా కేసు క్లోజ్ చేశారని మేము అడుగుతున్నాము. ఎందుకంటే